అదృశ్యమయ్యాడు. ట్యూషన్కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా బాలుణ్ణి గుర్తు తెలియని వ్యక్తి బైక్పై తీసుకెళ్తున్నట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏం జరిగిందన్నా 3:40కి బయలుదేరినాడు ఏదో ట్యూషన్కి అని చెప్పి. 4 o'clockకి ట్యూషన్ టీచర్ ఫోన్ చేసింది రాలేడని. మేము సరే బయటికి వెళ్ళినారు అనుకున్నాము ఫ్రెండ్స్ తోటి. అట్లా అని 6 o'clock వరకు చూసాము, అప్పటికి ఇంకా రాలేదని చెప్పి చెప్తే అప్పటి నుంచి వెతకడం మొదలుపెట్టాము. 7 o'clockకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. అప్పటి నుంచి వెతుకుతున్నాము పోలీసు వాళ్ళము మేము అందరము. రాత్రి 11 గంటల వరకు బాబు దొరకలేదు. ఇప్పటిదాకా చూస్తున్నాము. ఈ టైంకి మనం మామూలుగా స్కూల్కి రావాల్సిందే. ఈ టైంకి స్కూల్కి రావాలా? సీసీ కెమెరాలు చూస్తుంటే మీకు తెలిసిన పైన ఉన్నారు కదా, బండి మీద వెళ్ళింది కదా ఆ బండి. మనకి తెలియదు వాంటెడ్లీ పోయినట్టుగా ఉంది అక్కడ అబ్బాయి, బిల్డింగ్లో తీసుకెళ్ళినట్టు. ఎవరి మీద అనుమానం ఏదైనా ఉందండి? మధ్యాహ్నం 3:40 ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్యూషన్ కన్నా బయలుదేరారు. కానీ పెద్దబాబు మాత్రము ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒక అతను మా తెలిసిన అతను అక్కడ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టిండు. కానీ పెద్దబాబు చిన్నబాబు వస్తున్నా అని చెప్పి వెనుక చూశారు, అప్పటి వరకు రాలేదు. రాకపోతే తల్లిదండ్రులు కనుక్కున్నారు మరి బాబు ఇంకా ట్యూషన్కి రాలేదు ఎక్కడ పోయారు అని చెప్పేసి. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో వెతికితే ఎక్కడ కూడా కనబడలేదు. ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు, సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న కెమెరాలు అన్నీ చెక్ చేసాము. ఎక్కడ కూడా బాబు బండి మీద పోయినట్టు కనబడుతుంది కానీ ఎక్కడ పోయినా లేదు. నంబర్ ప్లేట్ కూడా ఏం కనబడలేదు. మన ఎస్ఐసార్ వాళ్ళు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెక్ చేశారు. ఇక్కడ హాస్టల్లో ఉంటే హాస్టల్లో కూడా చెక్ చేసినాము, ఈ పక్కన ఉంటే అక్కడ కూడా చెక్ చేసినాము. కానీ వెహికల్ మీద తీసుకుపోయినట్టే ఉంది కానీ బాబు ఇప్పుడు వరకు అయితే ఆశ్చర్యలేదు. అనుమానాలంటూ ఏం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగినాం కానీ వాళ్ళు కూడా ఎవరికి లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయినట్టు కొడుకుంటున్నారు. మా మహేదర్ రెడ్డి చెప్పండి అసలు ఏం జరిగింది? 3:40కి బయలుదేరినాడు ఏదో ట్యూషన్కి అని చెప్పి. 4 o'clockకి ట్యూషన్ టీచర్